హరిః ఓం గణానాం త్వా గణపతిం హవామహే. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిస్సీద సాదనం శ్రీమహాగణాధిపతయే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం. ప్రశాంతాత్మా విగతభీ బ్రహ్మచారి వ్రతే స్థితః మనస్సంయమ్యమచ్యుత్తః యుక్త ఆసీతమత్పరః. సో ధ్యానయోగము ఆత్మ సాక్షాత్కారానికి సాక్షాత్ సాధనము. సాక్షాత్తుగా ఆత్మ సాక్షాత్కారాన్ని పొందటానికి ధ్యాన యోగము సాధనము. ఆ విషయాన్ని మనం అనుకున్నాం. అయితే ఈ ధ్యాన యోగానికి రెండు అంశాలు ఉంటాయి. ఒకటి జీవనము, జీవన శైలి. రెండవది ధ్యానము యొక్క అభ్యాసం. ఈ రెండు అంశాలు ఉంటాయి. ఇప్పుడు ప్రశాంతాత్మ అనేది జీవన శైలికి సంబంధించిన అంశం. జీవన శైలిలో మనస్సు ప్రసన్నంగా అట్టపెట్టుకునేటువంటి ప్రయత్నాన్ని మనం చేయాల్సి ఉంటుంది. సాధారణంగా మనము జీవితంలో పరస్పర విరుద్ధములైన పరిస్థితులతో జీవిస్తూ ఉంటాం. ఉదాహరణకి చాలా ప్రముఖమైన ఉదాహరణ, తేలికైన ఉదాహరణ, మనకందరికీ ఆరోగ్యం కావాలి. ఆరోగ్యమే మహాభాగ్యము అని అందరికీ తెలుసు. కానీ మనం తినేటువంటి ఆహారపు అలవాట్లు కానీ మన జీవన శైలి కానీ ఆరోగ్యానికి అనుకూలం కాదు. ఆరోగ్యానికి ప్రతికూలమైనటువంటి ఆహారపు అలవాట్లను మనం కలిగి ఉంటాం. సో ఈ విధంగా మన కోరిక ఒకవైపు ఉంటే మన అలవాట్లు మరోవైపు ఉంటాయి. ఇటువంటి వైరుధ్యం జీవితంలో ఉంటుంది. ఉదాహరణకు మనం ధ్యానం చేసేసి ఆత్మసాక్షాత్కారాన్ని మోక్షాన్ని పొందాలి అనే లక్ష్యం మనకు ఉంటుంది. ఆ రకమైన శ్రద్ధ ప్రేమ మనకు ఉంటుంది. కానీ అట్ ది సేమ్ టైం ఆ దిశలో మనం అడుగులు వేయం. పైగా మనం వేసే అడుగులన్నీ ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటాయి, విరుద్ధ దిశలో ఉంటాయి. ఈ రకమైనటువంటి వైరుధ్యములు జీవితంలో ఉంటాయి. వాటిని గుర్తుపట్టి ఉండడంలో తప్పేం కాదు, ఉంటాయి అలాగా వాసనల్ని బట్టి వచ్చేయి. వాటిని గుర్తుపట్టి ఒకదాని తర్వాత ఒకటిగా ఈ వైరుధ్యాలన్నింటినీ తొలగించుకుంటూ పోవాలి. ఆ విధంగా చేసినట్లయితే ప్రశాంతాత్మ, ఆ మనస్సులో ఉండే రాగద్వేషాలు ఎప్పుడైతే తొలగిపోతాయో అప్పుడు ప్రశాంతి మనకి లభిస్తుంది. శాంతము లేక సౌఖ్యము లేదు అని త్యాగరాజస్వామి వారి కీర్తన ఒకటి ఉన్నది. మనస్సునందు శాంతమును కలిగి శాంతిని నెలకొల్పుకొనుట, ప్రసన్నతను శాంతిని మనస్సునందు నెలకొల్పుకొనుట అనేది ఒక ప్రముఖమైనటువంటి లక్ష్యంగా జీవితంలో కలిగి ఉండాలి. మనస్సు యొక్క శాంతిని భగ్నం చేసేటువంటిది ఏదైనా కూడా మనం దూరంగా పెట్టే ప్రయత్నాన్ని చేయాల్సి ఉంటుంది. అదొకటి ప్రధానమైనటువంటి పాయింట్. ఉదాహరణకి తీవ్రమైన రాగము, ఆసక్తి, సంసారాసక్తి ఉన్నట్లయితే అది మనస్సు యొక్క శాంతికి చాలా పెద్ద విఘాతాన్ని కలిగిస్తుంది. ఓ శోకం ఒకటి ఉంది. మనం ప్రపంచం అంతా తిరుగుతూ ఉంటారు, దేశాలు తిరుగుతూ ఉంటారు, అనేకములైన విషయాలని సేవిస్తూ ఉంటారు. ఈ ప్రయత్నంలో మన హృదయంలో సంసారం మీద ఉండేటువంటి ఆశ, గ్రీడ్ అని అంటారు చూడండి, గ్రీడ్, ఆ దురాశ, ఆశ ఏదైతే ఉందో దాని కారణంగా మనకి మనస్సుకి ప్రసన్నత బాగా దెబ్బతింటుంది. సో ఏ అంశమైతే మనస్సు యొక్క ప్రశాంతిని చెడగొడుతుందో ఆ అంశాన్ని దూరంగా పెట్టే ప్రయత్నం మనం చాలా శ్రద్ధగా చేయాల్సి ఉంటుంది. చేసి మనస్సులో ఒక ప్రశాంత స్థితిని, లేకపోతే వినీలమైన ఆకాశం, ఏ మేఘములు తుఫాను యొక్క హడావిడి లేకుండా ప్రసన్నంగా ఉంటుందో, అలాగే ఒక జలాశయము ఏ రకమైన గడబిడ లేకుండగా ప్రశాంతంగా వినీలమైనటువంటి జలము ఎట్టి కదలిక లేకుండా ఉంటుందో ఆ విధంగా మనస్సు ఉండాల్సి ఉంటుంది. ప్రసన్నమైన మనస్సు కలిగి ఉండటం అది ప్రధానమైన లక్షణం.
దాన్ని ఎలాగా సంపాదించుకోవాలి అంటే, సంసారమునందలి ఆశ శాంతించినప్పుడు మాత్రమే మనస్సు ప్రశాంతిని పొందగలుగుతుంది. ఎంతవరకైతే మన హృదయంలో ఉండే ఆశలు, దురాశ కామనలు శాంతించవో అంతవరకు మనస్సుకి ప్రశాంతి అనేది లభించదు. చాలామంది మహాత్ములు ఈ విషయాన్ని వైరాగ్యాన్ని గురించి చెప్తూ ఉంటారు. వైరాగ్యం లేనంత వరకు వీడి మనస్సుకి ప్రశాంతి లభించదు. మీరు భజగోవింద శ్లోకాల్లో కూడా చాలాసార్లు ఈ మాటలన్నీ, ఈ ప్రసంగం అంతా వస్తూ ఉంటుంది. సో ఆశైకా తరుణాయతే అని ఇంకో చోటు ఉంది. సో శరీరం ముసలిదైపోయింది, జుట్టు మెరిసిపోయింది, పళ్ళు ఊడిపోయాయి, ఎముకలు లటలటలాడుతున్నాయి, కానీ ఈ మనిషిలో ఒకటి మాత్రం మంచి యవ్వనంలో ఒకటి ఉంది, మంచి బలంగా యవ్వనంగా. ఏమిటంటే ఆశ. అంటే వీడికి సంసారాసక్తి మాత్రం అది ఎక్కడ, అది శిథిలం కాకుండా అలా దృఢంగా ఉండిపోయింది. సో తదపి నముంచే త్యాశాపిండం అన్నారు శంకరులు. సో అన్ని విధాలుగా వీడు శిథిలమైపోయాడు తప్పిస్తే, కానీ ఆశ అనేది మాత్రం శిథిలం కాలేదు, సంసారమునందలి ఆసక్తి శిథిలం కాలేదు అని అంటారు. కాబట్టి ఆ విషయాన్ని ఒకటి గమనించి సంసారమునందలి ఆసక్తిని పూర్తిగా తగ్గించుకోవాల్సి ఉంటుంది. వైరాగ్య ప్రధానమైన జీవితాన్ని గడిపినప్పుడు మాత్రమే మీరు ధ్యానాన్ని సమర్థవంతంగా సఫలంగా నిర్వర్తించగలుగుతారు. విరక్తి లేని వ్యక్తికి, సంసారంలో వైరాగ్యం, సంసారము ఏడల వైరాగ్యం లేని వ్యక్తికి ఇంట్లో మెడిటేషన్ కూర్చున్నా ఆ మెడిటేషన్ అది వర్కౌట్ కాదు, అది ముందుకు నడవదు, అది అలా ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తూ ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని ఒకటి గమనించాలి. తర్వాత సాధన చేసేవాళ్ళు కూడా ఆ సాధన యొక్క స్వరూప స్వభావాలని బాగా జాగ్రత్తగా అర్థం చేసుకుని సాధన చేయాలి. మన హృదయం యొక్క ప్రశాంతి ఏదైతే గలదో అది చెడిపోకుండా కాపాడుకుంటూ సాధనని చేసుకోవాలి. ఇంకొక దృష్టాంతం చెప్తారు. ఓ సాధకుడు ఒక ఆయన, ఒక పెద్ద ఆయన ఒక ఆయన ఉండేవారు. ఆయన ధ్యానం చేద్దామని మొదలుపెట్టారు. ఇంట్లో ఎవరో హడావిడి చేస్తూ ఉంటారు. ఇంట్లో వీళ్ళు వాళ్ళు తోటి తిరుగుతూ ఉండడం, ఎవరో టీవీ పెట్టి చూసి వాడు చూస్తాడు, వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. మాట్లాడకండి అంటే వినరు. పైగా కుక్క పిల్లని పెంచారంటే అది మురుగుతూ ఉంటుంది అస్తమానం. ఇటువంటి విఘాతాలు, విఘ్నాలని క్రియేట్ చేసుకుని ఉంటారు కొంపల్లో. అక్కడ కూర్చుని ధ్యానం ఏం చేస్తాం అని అనుకున్నాడు ఆయన. అని అనుకుని కొంపను వదిలిపెట్టి ఆశ్రమానికి వెళ్ళాడు. ఆశ్రమంలో ఇంకా ఈ విఘాతాలు విఘ్నాలు ఏమి ఉండవని ఆయన అభిప్రాయం. సో ఆశ్రమంలో దీనికి రెట్టింపు విఘ్నాలు ఉంటాయి. ఎక్కడుండే ఇబ్బందులు అక్కడ ఉంటాయి. కాబట్టి ఆశ్రమంలో కూడా ఆయనకి ప్రశాంతి దొరకలేదు. కాబట్టి ఆయన ఏమనుకున్నాడంటే అడవికి పోతే మనకి ప్రశాంతంగా ఉంటుంది, మనం అక్కడ ధ్యానం చేసుకోవచ్చు అని అడవికి పోయాడు. అడవికి పోయి చెట్టు కింద, అడవిలో ఎక్కడ కూర్చుంటారు, ఎక్కడ కూర్చున్నా చెట్టు కింద కూర్చున్నట్టే అవుతుంది. ఎక్కడో అక్కడ కూర్చుని ధ్యానం చేస్తుంటే కాకులు పక్షులు అవి బోల్డ్ గొడవ. ఆయన ఏం చేశాడంటే ఒక బిడ్డ, ఒక మట్టి బిడ్డ తీసుకుని ఆ పక్షులను కొట్టేస్తే అవి పోతాయి, అప్పుడు చక్కగా ధ్యానం చేసుకోవచ్చు అని మొదలుపెట్టి ఓసారి ఒకటి రెండు బిడ్డలతో ఆ పక్షులన్నింటినీ కూడా తరిమేసి మళ్ళీ కూర్చుని ధ్యానం చేద్దామంటే మళ్ళీ ఆ పక్షులన్నీ వాపసు వస్తాయి. ఆఖరికి ఏం చేశాడంటే ఆయన పక్కన ఇన్ని గులకరాళ్ళు పెట్టుకున్నాడు. ఆయన ఓ గుట్ట గులకరాళ్ళని పోగేసుకుని పెట్టుకుని అప్పుడు ధ్యానానికి కూర్చుంటే పక్షి గొడవ చేసినప్పుడల్లా ఈ గులకరాడు వేస్తూ ఉన్నాడు. సో ఈ విధంగా ధ్యానం సిద్ధించదు. కాబట్టి ఎలాగండి మరి, ఇంట్లో కానీ ఆశ్రమంలో కానీ ఎక్కడో ఎక్కడ మనం ఎక్కడ జీవిస్తే అదే సంసారం. మనం ప్రపంచంలో జీవించగలం కానీ ఇప్పుడు ధ్యానం చేయటం కోసం ప్రపంచాన్ని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళిపోతారు? మనం ఎక్కడుంటే దాని పేరే ప్రపంచం. ఋషికేశ్ వెళ్ళినా మీకు ఇంత నాయిస్తూ ఉంటుంది. ఋషికేశ్ దాటి ఉత్తరకాశీ వెళ్ళిపోయారనుకోండి, ఇంత నాయిస్ ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా ఈ రకమైనటువంటి విఘ్నములు, డిస్టర్బెన్సెస్ తప్పవు. మరి ఎలాగ ప్రశాంతాత్మ దాన్ని సిద్ధింపజేయడం ఎలాగా అంటే, చూడండి ఈ ప్రిన్సిపల్ నేను ఇంతకుముందు చెప్పాను. బయట ఉన్నటువంటి పరిస్థితి అది మన మనస్సుకి ఎప్పుడు విఘ్నాన్ని కలిగిస్తుంది, డిస్టర్బెన్స్ని ఎప్పుడు కలిగిస్తుందంటే, ఎప్పుడైతే మీరు మానసికంగా దాన్ని విరోధిస్తారో, రెసిస్ట్ చేస్తారో, అప్పుడు మాత్రమే అది విఘ్నాన్ని కలిగిస్తుంది. కాబట్టి ఒక స్థాయి వరకు
ఆరంభంలో చుట్టుముట్టు పరిస్థితులు అనుకూలంగా పెట్టుకోవటం అవసరం. వెళ్ళి మొన్న మార్కెట్లో కూర్చుని ధ్యానం చేయలేరు మీరు. ఒక చోట ప్రశాంతమైన స్థానంలో కూర్చునే చేయాల్సి ఉంటుంది. వివిక్త దేశ సేవిత్వం, స్వచ్ఛమైన పరిశుభ్రమైన నిర్జనమైన ఆ అల్లరి లేని ప్రదేశాన్ని ఒకదాన్ని ఎంచుకుని అక్కడ చేయాల్సి ఉంటుంది. ప్రదేశం ఎంచుకోవడంలో ఇబ్బంది ఉంటే సమయాన్ని ఎంచుకోవచ్చు. తెల్లవారుజామున జనరల్గా అందరూ పడుకుని నిద్రపోతూ ఉంటారో అల్లరి ఏమీ ఉండదు. కాబట్టి అటువంటి సమయాన్ని ఎంచుకుని ప్రదేశాన్ని సమయాన్ని జోడించుకుని మినిమం డిస్టర్బెన్స్ పెట్టుకుని మనం ధ్యానానికి కూర్చుని ధ్యానం కొనసాగించాలి. కానీ ఈ డిస్టర్బెన్సెస్ అన్నీ తగ్గిన తర్వాత నేను ధ్యానం చేస్తాను అంటే సముద్రంలో అలలు తగ్గాక స్నానం చేస్తానన్నట్టుగా ఉంటుంది. అది ఆ అలలు ఎప్పటికీ తగ్గవు. వీడు స్నానం చేయటం ఎప్పటికీ పూర్తి కాదు. కాబట్టి ఏదో కొంత డిస్టర్బెన్స్ ఉన్నా మనం ఒక సత్యాన్ని గుర్తించాలి. అదేమంటే బయట ఉన్న శబ్దం ఉంటుంది, బయట శబ్దం ఉంటుంది, డిస్టర్బెన్స్ ఉండదు, శబ్దం ఉంటుంది. ఆ శబ్దం ఎప్పుడు డిస్టర్బెన్స్ కింద మారుతుందంటే ఎప్పుడైతే మనం మానసికంగా దాన్ని విరోధిస్తామో అప్పుడు అది డిస్టర్బెన్స్, అలా జడి కింద మారిపోతుంది. ఇప్పుడు బయట మనిషి ఉంటాడు, ఆ మనిషిని మనం మానసికంగా రెసిస్ట్ చేస్తే వాడు శత్రువుగా మారుతాడు. వాడు శత్రువు సహజంగా శత్రువు కాదు, ఒక మనిషి మాత్రమే. భగవంతుడు మిత్రులను శత్రువులను సృష్టించడు, మనుషులను సృష్టిస్తాడు. అయితే ఏ మనిషి ఎడల మనం మానసికంగా విరోధాన్ని డెవలప్ చేసుకుంటామో ఆ మనిషి మనకి శత్రువు అయిపోతాడు. కాబట్టి మనిషిని శత్రువుగా చేసుకునేది మన మనస్సే. అదేవిధంగా ఏదైనా శబ్దాన్ని డిస్టర్బెన్స్గా మార్చుకునేది కూడా మనస్సే. కాబట్టి బయట నుంచి డిస్టర్బెన్స్ వస్తుందని అనిపించినప్పుడు మనం బయట ఏదైనా మార్పు చేయగలిగితే చేయాలి, వీలైనంత వరకు. వీలైనంత వరకు చేసిన తర్వాత ఆ తర్వాత మన మనస్సులోనే ఆ మార్పుని మనం తీసుకురావాలి. మనస్సుతో ఈ శబ్దాన్ని విరోధించటం మానేయాలి, రెసిస్ట్ చేయటం మానేయాలి. ఆ తర్వాత దాన్ని ఉపేక్ష చేయటం అలవాటు చేసుకోవాలి. ఒకసారి ఉపేక్ష చేసినట్లయితే మీకు ధ్యానం కుదురుతుంది. ఇప్పుడు చాలామంది ఇంట్లో ఉంటారు, ఇంట్లో పిల్లలు ఏదో వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. వాళ్ళ హడావిల్లో వాళ్ళు ఉంటారు. పెద్దవాళ్ళ గురించి వాళ్ళు పట్టించుకోరు. ఏదో టీవీ చూస్తూ ఉంటారు, లేకపోతే ఏదో ఆడుకుంటూ ఉంటారు, ఏదో ప్యాకెట్ ఆడుకుంటూ ఉంటారు, లేకపోతే మరొకటి ఏదో ఆడుకుంటూ ఉంటారు. ఏదో ఈ గేమ్స్ ఉంటాయి, ఎలక్ట్రానిక్ గేమ్స్ ఏవో ఆడుకుంటూ ఉంటారు. ఈ పెద్దవాళ్ళు వాళ్ళని చూసి వీళ్ళేమో ఫ్రస్ట్రేట్ అయిపోతూ ఉంటారు, ఇక్కడ కుమిలిపోతూ ఉంటారు. ఎందుకంటే మనం చెప్పిన మాట వింటలేదు. ఏ గౌరవ చేయకండి, నేను చెప్తాడనుకోండి, ఈయన వాడు వెండవు, పిల్లవాడు వెండవు, దాంతో ఈయన చాలా డిస్టర్బ్ అయిపోతూ ఉంటాడు. మనం చెప్పిన మాట వింటలేదు, గొడవ చేసేస్తున్నారు అని అలా డిస్టర్బ్ అయిపోతూ ఉంటారు. అలా డిస్టర్బ్, అలా ప్రతిదానికి ప్రతి వాళ్ళు ఏం చేస్తున్నారో చూడటము, వాళ్ళు మనకు అనుకూలంగా చేస్తున్నారా లేదా అన్నది పరిశీలించుకోవటము. అలా చేస్తుంటే వాళ్ళు చేసి ప్రతీది మనకు అనుకూలంగా ఉండదు, ఏవో కొన్నైనా ప్రతికూలంగా ఉంటాయి. అటువంటి ప్రతికూలమైన ఘటన వచ్చినప్పుడల్లా మనం డిస్టర్బ్ అయిపోతూ ఉంటాం. అలా ఉండకూడదు. ఇంట్లో వాళ్ళు ఏం చేస్తున్నా ఉపేక్ష చేయటం అలవాటు చేసుకోవాలి. వాళ్ళే వస్తారు పైకి, ఏదో ఇప్పుడు కాదు డిసిప్లిన్లో లేరంటే ఓసారి చెప్పి చూడడం, ఒకసారి రెండుసార్లు చెప్పడం. అంతేగాని వాడి చెవిలో ఇల్లు కట్టుకుని కోరితే వాడు బాగుపడతాడని అనుకోవటం అలా వర్కౌట్ కాదు. పుష్ చేయకూడదు ఇంట్లో వాళ్ళు. టూ మచ్ పుషింగ్ చేస్తే వాడు రెసిస్ట్ చేస్తాడు, వాడు చెప్పిన మాట వినడు. టూ మచ్ పుష్ చేయకూడదు పిల్లల్ని. ఈ రోజుల్లో వాళ్ళని ప్రేమగా ఏదో ఒకసారి రెండుసార్లు చెప్పడం, ఆ తర్వాత వాడి ప్రారంభం వాడిదన్నట్టుగా వదిలేయాలి. కానీ అలా పుష్ చేసుకుంటూ పోతే వాడు బాగుపడ్డం మాట అలాంటి పెట్టి వీడు డిస్టర్బ్ అయిపోతాడు, వీడికి ఇంకా ధ్యానం ఏమీ కొనసాగదు. అంచేతనే మన పూర్వం వాళ్ళు ఏం చెప్పారంటే వానప్రస్థాశ్రమం అని ఒకటి పెట్టారు. పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అయ్యి వాళ్ళు పెళ్ళిళ్ళు పేరెంటాలు పూర్తయ్యి వాళ్ళ బతుకులు వాళ్ళు బతుకుతున్నప్పుడు వాళ్ళకి దూరంగా ఉండమని చెప్పారు. వాళ్ళతో కలిసి ఉంటే వాళ్ళ సమస్యలన్నీ మనకి సంక్రమిస్తూ ఉంటాయి. వాడు ఒక కొత్త కారు కొనే ఎక్సైట్మెంట్లో ఉంటాడు. ఒక కొత్త కారు కొన్నాడు, ఆ కొత్త కారు కొనడానికి బోల్డ్ ఎక్సైట్మెంట్ ఉంటుంది. దానికి ముందు వారం రోజులు, తర్వాత వారం రోజులు ఇంట్లో ఎవరికి నిద్ర ఉండదు, ఆహడావిల్లోనే ఉంటారు. అదంతా వీడికి సంక్రమిస్తుంది. ఆ కొత్తగారు వాడు ఇప్పుడు కొత్తగారు నడుపుతుంటే దానికి ఎక్కడో బంపర్ అవుతుంది, ఎనుకో ఏదో రాయో రప్పో ఏదో తగిలి అది సొట్టపడింది. వాళ్ళు దుఃఖపడుతూ ఉంటారు. ఆ దుఃఖం అంతా వీడికి వస్తుంది. ఎందుకంటే వాళ్ళతో కలిసి ఉంటే ఇదే అవుతుంది. వీడికి ధ్యానం ఏం చేస్తాడండి? కాబట్టి వాళ్ళు కొడుకులు కూతుళ్ళు మనవాళ్ళు వాళ్ళని కౌగులించి కూర్చుంటే వీడి ధ్యానం ఏం చేస్తాడు? ఆత్మస్వరూపాన్ని ఏం తెలుసుకుంటాడు?
అందుగురించి వార్ధకే మునివృత్తీనాం అన్నాడు మహాకవి కాళిదాసు. వృద్ధాప్యం వచ్చిన తర్వాత వాళ్ళ దారిని వాళ్ళని వదిలేసి వాళ్ళకి ఇవ్వాల్సింది ఏమైనా జేబులో ఎంత సొమ్ము ఉంటే అంతా వాళ్ళకి పంచికి ఇచ్చేసేయటం, ఉత్తిజేదులు చేసేసుకుని వెళ్ళి ఆశ్రమంలో కూర్చుని చక్కగా రెండు మెతుకులు తిని ధ్యానం చేసుకుంటూ తపస్సు చేసుకుంటూ తపస్సు చేసుకుంటూ అలా ముని ముని అంటే మననాన్ ముని ఆ ధ్యాన నిష్టలో ఉండమని పూర్వం వాళ్ళు అలా చేసేవారు. మహారాజులు కూడా అంతఃపురాలని ప్రసాదాలని విడిచిపెట్టి అడవికి పోయేవారు, అడవికి ప్రయాణం కట్టేవారు, దాన్ని వానప్రస్థము అని పేరు. ఆ స్పిరిట్ ఆఫ్ వానప్ర, ఇప్పుడు అడవి ఎక్కడుంది, ఎక్కడ అడవులు ఏం లేవు, పూర్వం అడవులు ఉండి మధ్యలో అక్కడక్కడ మనుషులు ఉండేవారు, ఇప్పుడు మనుషులే ఉన్నారు, అడవులు లేకుండా అయిపోయాయి, అన్ని అడవులు కొట్టిపారేశారు. ఇప్పుడు మీరు అడవి వెతుక్కుంటూ వెళ్ళాలంటే అడవి ఏమీ లేదు, కాబట్టి అడవికి వెళ్ళక్కర్లేదు. ఆ స్పిరిట్ ఆఫ్ వానప్రస్థ జీవితంలోకి తెచ్చుకోవాలి. సన్యాసం కూడా అక్కర్లా, సన్యాసం తీసుకోవాలని నేను అంటలే, అనవసరం కూడా. స్పిరిట్ ఆఫ్ వానప్రస్థ లేకుండగా మీకు ధ్యాన యోగము సిద్ధించదు, అదొకటి గమనించాలి. ప్రశాంతాత్మా విగత భీహి, చాలా ఇంపార్టెంట్. భయంతో, భయాన్ని మనస్సులో పెట్టుకుని ఉండగా మీరు ఏ ధ్యానము చేయలేరు. అసలు ఆధ్యాత్మికమైన ఉన్నతి కూడా భయంతో సంభవము కాదు. చాలామంది ఏమనుకుంటారంటే భయము భక్తి ఉండాలి అని అనుకుంటారు. వీ డోంట్ అగ్రీ విత్ ఇట్. అసలు ఆ ఫిలాసఫీ అది అంగీకారం కాదు. ఇప్పుడు మీకు రెలిజియన్, మీకు ఏ మతాన్ని చూసినా ఒక నరకమని, ఆ నరకంలో అనేక యాతనలు హింసలు పెట్టడం అని వర్ణిస్తారు. మామూలుగా పురాణాల్లో అయితే కుంభీపాకము రౌరవము అని ఇలా నరకాలని వర్ణిస్తారు. మామూలుగా మీకు క్రిస్టియన్ థియాలజీలో కూడా పర్గేటరీ అని, హెల్ అని ఇలా వర్ణిస్తారు. హెల్లో చాలా వేడిగా ఉంటుంది, వెరీ హాట్గా ఉంటుందని అంటే మన అలా వర్ణిస్తారు. సో అంటే అభిప్రాయం ఎందుకు ఇలా వర్ణించారంటే ఒక భయం పెడితే వీళ్ళు సన్మార్గంలో ఉంటారు అని. దట్ ఈస్ ది స్పిరిట్ ఆఫ్ దట్ డిస్క్రిప్షన్, ఆ వర్ణన యొక్క తాత్పర్యం అది. దీని యొక్క సారం ఎంతటిది, ఈ భయము వల్ల మనుషుల్ని సన్మార్గంలో పెట్టడం అనే దాని యొక్క సారము ఎట్టిది అంటే అది ఇట్స్ ఎ డిబేటబుల్ పాయింట్. ఇప్పుడు ఇంట్లో పిల్లలు ఉంటారు, మీరు పిల్లల్ని ఒక డిసిప్లిన్లో పెంచుతూ ఉంటారు, ఎంత కేవలం భయంతో డిసిప్లిన్ తీసుకురాగలుగుతారా మీరు? ఏదో ఆరంభంలో ఓ పిసర్ భయం ఉంటుంది, ఓ కొద్దిగా భయం, క్రమంగా భయం పోతుంది. భయం స్థానంలో ప్రేమని, శ్రద్ధ, భక్తి, వాటి ద్వారా మీరు డిసిప్లిన్ తీసుకురాగలుగుతారు. కానీ కర్ర పట్టుకుని కాపలా కాసి ఎంతకాలం మీరు డిసిప్లిన్లో పెడతారు? కాబట్టి ఈ దండము అంటే శిక్ష వేసేస్తాను అని దండ నిధానం అని మహాత్ములు ఈ దండాన్ని, అంటే ఎదరవాళ్ళని భయపెట్టే లక్షణం, అధికారం చేతబట్టి భయపెట్టి తద్వారా వాళ్ళని మన మార్గంలోకి తెచ్చుకోవటము అనే ప్రయత్నం ఏదైతే ఉందో దీన్ని విడిగిపెట్టేయమన్నారు. దండ నిధానం, అది ఆరంభంలో ఒక స్థితిలో బ్రహ్మచారిగా గృహస్థిగా ఉన్నప్పుడు గృహస్థాశ్రమంలో అవసరమేమో నాకు తెలియదు, కానీ మొత్తానికి దాన్ని మరీ ముందుకు తీసుకెళ్ళకూడదు. కాబట్టి ధ్యాన మార్గంలోకి వచ్చేప్పటికీ మనము ఆ మతము యొక్క పరిధిని కొంచెం అతీతంగా వచ్చి మనము స్పిరిచువాలిటీ, ఆత్మ విద్య, అధ్యాత్మ విద్యలోకి వస్తున్నాం కనుక ఇక్కడ మొట్టమొదటి కండిషన్ ఏమిటంటే ఫియర్లెస్నెస్, నిర్భయము, నిర్భయత్వం. హనుమంతుణ్ణి స్మరిస్తే, ఎందుకంటే స్మరించడం హనుమంతుణ్ణి, హనుమంతుని స్మరిస్తే కోరికలు తీరు. హనుమంతుడు కోరికలు తీర్చడం ఏంటండి, అందరూ కోరికలు తీర్చడమేనా, ఇంకా అయ్యప్ప కోరికలు తీర్చడమే, సంతోషిమాత కోరికలు తీర్చడమే, అయ్యప్ప ఎన్ని కోరికలు తీర్చాలి, వీళ్ళు ఈ దేవతలకి పని పాటయం లేదు, మన కోరికలు తీరుస్తూ ఉండడమేనా, ఏమిటో అంతా పిచ్చియల్లో పిచ్చి అన్నట్టుగా. వెంకటేశ్వర స్వామి కోరికలు తీర్చడమే, వీళ్ళకి ఇంకా వేరే పనేం లేదా, మన కోరికలు తీర్చడమే, ఈ కోరికలు ఎంతకాలం తీర్చాలి. ఇదంతా కూడా చాలా రాంగ్ యాటిట్యూడ్. హనుమంతుడిని స్మరిస్తే కోరికలు తీర్చడం ఏమిటి, హనుమంతుడు కోరికలు తీర్చడం కాదు, ఏం కాదు, హనుమంతుడిని స్మరిస్తే నిర్భయత్వం, అరోగత, మంచి శరీర దార్ఢ్యం వస్తుంది. ఎందుకంటే ఆ స్పిరిట్, వ్యాయామశాల పేరేముంటుందండి, వ్యాయామశాలకి పేరేమని ఉంటుంది, సరస్వతి వ్యాయామశాల అని ఎప్పుడైనా చూసారా మీరు, ఉండదు, మరి ఏముంటుంది, హనుమాన్ వ్యాయామశాల. హనుమంతుడి పేరు చెప్తే లేచి వెళ్ళి ఒక మైలు పరిగెత్తి రావాలనిపిస్తుంది,
ఇప్పటికిప్పుడు హనుమంతుడి పేరు చెప్తే అందరూ వెళ్ళి పరిగె తోడటం రండి అనిపిస్తుంది. ఆ స్పిరిట్ అలాంటిది. అలాగే నిర్భయత్వం, నిర్భయంగా ఉండాలి, భయం ఉండకూడదు. అలాగా భయము అనేది అలా నెత్తి మీద కత్తి వేళ్లాడుతున్నట్టుగా ఉండకూడదు. పూర్వం ఒక ఆయనకి ధ్యానం చేయమని చెప్పి గురువు గారు ఏం చేశారంటే ఒక సన్నటి దారంతో కత్తి, చొరకత్తి ఒకటి పైన కట్టారు. దాని కింద కూర్చుని ఆ ఇప్పుడు చేయమన్నారు ధ్యానం. చేయమంటే కళ్ళు మూసుకుని ప్రాణాయామం చేసి ధ్యానం మొదలు పెడితే ఎప్పుడు ధ్యానం ఏకాగ్రం మనం ఓం నమ శివాయ ఓం ఎప్పుడు ఏకాగ్రం చేద్దామని ప్రయత్నించినా ఈ దిక్మాల దారం అది పెద్ద బలంగా లేదా అది తెగిపోతుందేమో, ఈ కత్తి నెత్తిన పడితే చిల్లు పడితే ఎంత ప్రమా అని వీడు భయపడుతూ ఉంది. అప్పుడు 5 నిమిషాలు ఎప్పుడు నా వల్ల కాదండి బాబు, ఈ ధ్యానం నేను చేయలేను, నాకు ఈ భయంతో మనస్సు ఏకాగ్రం కావట్లేదు. కాబట్టి ఫస్ట్ ప్రిన్సిపల్ ఏమిటంటే విగత భీ భయాన్ని తొలగించి పారయవతల తీసి పారాయి. మీరు ఎక్కడైనా గదిలో ధ్యానం చేయాలనుకోండి, అక్కడ ఏదో తేలో లేకపోతే చలిచీమలో లేకపోతే కండచీమలో ఇవన్నీ ఉన్నాయనుకోండి, వదిలిపెట్టేయండి, ఆ చోటు వదిలిపెట్టేయండి. వదిలిపెట్టి మరో చోటకు పోయి ధ్యానం చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ధ్యానంలో కూర్చోగానే అబ్బా ఈ గది నిండా కండచీమలు ఎక్కువగా ఉన్నాయి, ఏదైనా కుడుతుంది అని అనుకుంటే మీరు కళ్ళు మూసుకుంటే అది కుట్టిందో మానిందో మీ ధ్యానం మాత్రం ముందుకు సాగదు. విగత భీ కాబట్టి భయం ఉన్న మనస్సులో అసలు ఈశ్వర భక్తియే నెలకొనదు. భయం, డిజైర్ అండ్ ఫియర్, కామనలు భయములు ఉన్న మనస్సులో ఏ ధ్యానము సాధ్యం కాదు. భయం ఉండకూడదు దేవుడి మీద, మరి భయం ఉండకూడదు దేవుడి మీద భయం ఉండకూడదు. భక్తి ఉండాలి, తల్లిదండ్రులకి భయం ఉండకూడదు, భక్తి ఉండాలి. భయం స్థానంలో భక్తి ఉండాలి. భయంతో ఎంతకాలం నడుస్తుంది వ్యవహారం? భయంతో నడవదు, భక్తి ఉండాలి. కాబట్టి ఇక్కడ వేదాంతంలో స్వామి వివేకానంద చెప్పేవారు బీ ఫియర్లెస్. దేవుడు మాత్రం ఏం చేసేస్తాడు, ఆయన తల తీసేస్తాడా? తీసేయనివ్వండి, దిక్మాల తల ఎప్పుడైనా పోయి తల తీసేయనివ్వండి. ఎప్పుడో ఎప్పుడో 10 ఏళ్ల తర్వాత పోయి ఇప్పుడైపోతే పోనే కాబట్టి బిడ్డి లెటర్ స్టాండ్ బై ప్రిన్సిపల్ అన్నట్టుగా ఉండాలి. కానీ భయపడకూడదు, దేవుడి ఎందు ప్రేమ ఉండాలి, భయం ఉండకూడదు. అభయం శ్రీకృష్ణుడు అదే చెప్తాడు, నువ్వు అభయం. అభయం అన్నది మన హిందూ ధర్మంలో అభయం సాధనకి బిగినింగ్, అదే సాధన యొక్క పరమ లక్ష్యం కూడా అభయమే. మోక్షానికి అభయం అని పేరు. అభయం వై జనక ప్రాప్తోసి, ఓ జనక నీకు అభయము లభించినది అంటే ఆత్మసాక్షాత్కారము జీవన్ముక్తి నీకు లభించినది అని అర్థం. పరమ లక్ష్యానికి అభయం అని పేరు. ఈ లక్ష్యాన్ని చేరుకునే సాధన దేంతో ప్రారంభమవుతుంది? అది కూడా అభయంతో ప్రారంభమవుతుంది. అభయం సత్వ సంశుద్ధి జ్ఞానయోగం వ్యవస్థితి అని దైవీ సంపదలో లక్షణాలు ఉన్నాయి. దైవీ సంపద ఫస్ట్ ఏమిటి? అభయము. ఎప్పుడైతే అభయము మీరు హృదయంలో పెట్టుకుంటారో సత్వ సంశుద్ధి అంతఃకరణ శుద్ధి, ఆ తర్వాత జ్ఞానయోగమునందు అంటే ఆత్మస్వరూప నిష్టయందు గట్టిగా పటువుగా నిలిచి ఉండుట జ్ఞానయోగం వ్యవస్థితి. కాబట్టి ఈ అధ్యాత్మ సాధన అభయంతో ఆరంభమవుతుంది. సో ఒకసారి నన్ను ఎక్కడికో రాజమండ్రి ఏదో ప్రసంగం ఏదో లెక్చర్ ఏదో పిలిస్తే వెళ్ళాను. వెళ్తే వాళ్ళు నేను ఇంకా లెక్చర్ మొదలు పెట్టకుండానే ఏదో టాపిక్ ఇచ్చారు, ఈశావాస్యం ఇదం సర్వం టాపిక్ చెప్పబోతుండానే ముందే ఆర్గనైజర్ నా దగ్గరకు వచ్చేసి, సెక్రటరీ వచ్చేసి, జనం అంతా వస్తున్నారండి మీరైనా ఉపన్యాసం ఇవ్వండి, నేనే మీరు కొంచెం వాళ్ళకి భయము భక్తి నేర్పండి, భయము భక్తి బోధించండి అని చెప్పాను. నేను భయం బోధించనుండో, మీరు ఇప్పుడు కొత్తగా మొదలు పెడుతున్నారు, నాకు ఇచ్చిన టాపిక్ ఇవ్వడం అయిపోయింది, ఆ టాపిక్ మీదే మాట్లాడతాను. అలా కాదండి, మీ టాపిక్ మీద మేము మాట్లాడండి, జనాల్లో భయం భక్తి తగ్గిపోయాయి, మీరు బోధించాలి. ఇలా మొదలుపెట్టాడు. కాబట్టి నేను చెప్పాను అలాగే ఏమీ బోధించను, నేనేవండి బోధించడానికి, నాకు టాపిక్ ఇచ్చారు ఆ టాపిక్ మీద మాట్లాడతాను, మీరు వెళ్ళి మీరు ఆ టాపిక్ నాకు ఇచ్చిన వాళ్ళతో మాట్లాడండి వెళ్ళి అని చెప్పాను. సో జనుల యొక్క దృష్టి అలా ఉంటుంది, భయాన్ని బోధించమంటారు. భయాన్ని బోధించడం తప్పు, అభయాన్ని బోధించాలి, బి ఫియర్లెస్ అని బోధించాలి. దేవుడికి భయపడకూడదు. ఇప్పుడు దేవుణ్ణి ఒక కరప్ట్ పోలీస్ ఆఫీసర్ లాగా ట్రీట్ చేయకూడదు. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి ఉన్నాడండి, ఆయనకి ఏదో భక్తితోటి హే స్వామి నీ దర్శనానికి వస్తానయా అని అనుకుంటాం మనస్సులో. ఈ వ్యాసం కాలంలో సెలవులు ఉన్నాయి కాబట్టి సెలవుల్లో వస్తాను అని అనుకున్నారనుకోండి. సపోజ్ ఏదో
టైం కుదరక ఏదో సంసారంలో ఉండేటువంటి ఇబ్బందుల చేత ఒక జెన్యువైన్ ఒక యథార్థమైన కారణంగానే మీరు వెళ్ళలేకపోతారు. వెళ్ళలేకపోతే వెంకటేశ్వర స్వామి దండ పట్టుకుని మీ వెనకాల పడతాడా? ఎవరు చెప్పాడండి? అలాగే వెనకాల ఏం పడ్డావు? ఎందుకు ఆయన ఆయనకేం పనేం లేదు, అదిగో నువ్వు వస్తా అన్నావు, రాలేదు, ఇదేం కాబూలీ వాళ్ళ అప్పు ఇది, హూ టోల్డ్ యూ? దట్ ఈజ్ ఆల్ రాంగ్. ఆ విధంగా ఎప్పుడైతే మీరు మతంలో భయాన్ని ఒక మేజర్ ఎలిమెంట్గా ప్రవేశపెట్టేస్తే ఆ మతానికి మన హృదయంలో పరివర్తనం తీసుకొచ్చే శక్తి లేకుండా అయిపోతుంది. అంతరంగ పరివర్తనము అన్నది చాలా ముఖ్యం. మనిషి హృదయంలో పరివర్తనం రావాలి. రావాలంటే ఆ మతంలో ఒక శక్తి ఉండాలి. ఆ శక్తి లేకుండా అయిపోతుంది. ఇటువంటి సూపర్ స్టిషన్స్ ఎక్కువైపోతే ఆ శక్తి లేకుండా అయిపోతుంది. అంచేతనే మనకి దేవాలయానికి లక్షలు అటెండ్ అవుతారు, ఎవరిలోనూ పరివర్తన ఉండదు. పరివర్తన ఉండదు. ఎలా తెలుసు మీకు అంటారేమో, బ్లాక్లో లడ్డూ కొంటాడు. బ్లాక్లో లడ్డూ కొన్నాడంటే వాడికి పరివర్తన వచ్చినట్ట రానట్ట? ఈ బ్లాక్లో లడ్డూ కొన్నాడు చూసారు వీడు? దిస్ ఈజ్ సంథింగ్ ఎ టోటల్ డిస్టార్షన్ ఆఫ్ రిలీజియన్. ఇట్ ఈస్ అసలు లడ్డూ అమ్మడమే డిస్టార్షన్, దాన్ని కొండం డిస్టార్షన్, దాన్ని బ్లాక్లో కొండం మహీ డిస్టార్షన్. సో ఇదంతా ఎందుకు వచ్చింది? ప్రసాదం తినకపోతే వెంకటేశ్వర స్వామి కోపం వస్తుంది. ఎవరు చెప్పాడండి ప్రసాదం తినకపోతే కోపం ఎందుకు వస్తుందండి? నేను తర్వాత మీరు మార్కెట్కి వెళ్ళి ఓ ప్లేట్ ఇడ్లీ కొనుక్కొని అది ఇది ఈశ్వరుని అనుగ్రహంతో ఈ అన్నాన్ని నేను పూజిస్తున్నాను అప్పుడు ప్రసాదం అయిపోతుంది. అది దట్ ఇస్ ది ప్రసాద. మీరు లడ్డూలు బ్లాక్లో కొంటే అదే ప్రసాదమా? ఇది ప్రసాదం కాదు. కాబట్టి ఈ విధమైనటువంటి సిల్లీ నోషన్స్ తోటి దండని భయాన్ని పెట్టేసుకుంటే మీరు ధ్యానంలో కూర్చోగానే ఓం నమ శివాయ ఓం నమ శివాయ చేసుకుంటే ఈ శివుణ్ణి చేస్తున్నాం వెంకటేశ్వర స్వామి కోపం వస్తుందేమో అని భయపడ్డాను అనుకోండి, ఏమిటి ఉపయోగం? కాబట్టి విగత భీహి భయం అనేది ఉండడానికి వీరు లేదు. ఎలా ఉండాలంటే రామనామాన్ని ధ్యానం చేసే ప్రక్రియ ఒకటి ఉంది. ఎలా అయితే ఓంకార ధ్యానము అది నిర్గుణము, సగుణ ధ్యానం రామనామ ధ్యానం. ఆ రామనామాన్ని ధ్యానం చేసేప్పుడు అసలు ఎవరైనా భయ స్వభావం గల వాళ్ళకి ఈ రామనామాన్ని ధ్యానం చేయమని రికమెండ్ చేస్తారు. సో శ్రీరామనామామృత బీజరూప సంజీవని చేన్ మనసి ప్రవిష్ట. సో రామనామము అనే సంజీవని నా హృదయంలో ప్రవేశించింది. రామ అంటే రేఖ, ఆకారము మకారము, రామ సంబోధన, ఓ రామ అని అర్థం దానికి. ఎలా అయితే ఓం అన్నప్పుడు అకార ఉకార మకారములు మూడు బీజాలు ఉన్నాయో, అలాగే రామ అనే మంత్రంలో రేఖ ఆకారము మకారము మూడు బీజాలు ఉన్నాయి. సో ఈ మూడు బీజాక్షరములతో కూడిన రామనామము అనే సంజీవని మంత్రము నా హృదయంలో ప్రవేశించింది. ఇప్పుడు నాకు భయం ఏమిటి? హలాహలం వా ప్రళయానలో వా మృత్యోర్ముఖం వా విషతాం కుతో భీహి అని ఓ శ్లోకం. ఇప్పుడు ఈ రామనామము అనే అమృతము సంజీవని నా హృదయంలో ఉండగా హాలాహలంలో ప్రవేశించాలన్నా, ప్రళయాగ్నిలో దుమకాలన్నా, మృత్యువు యొక్క ముఖంలోకి నడిచి వెళ్ళిపోవాలన్నా కూడా నాకు భయము లేదు. ఎందుకని? రామనామం అనే సంజీవని నా హృదయంలో ప్రవేశించింది. అలా ఉండాలి. ఆ విధమైనటువంటి విగత భీహి భయాన్ని పూర్తిగా పారద్రోలి మనస్సు, అప్పుడు మనస్సు ఏకాగ్రమైపోతుంది. మీరు ఆశ ఆసక్తి వాటిని కామనలు వాటిని ఎప్పుడైతే పారద్రోలి ప్రశాంతాత్మ భయాలను పారద్రోలి విగత భీహి ధ్యానానికి కూర్చుంటారో అప్పుడు ధ్యానము చాలా సరళంగా ముందుకు సాగిపోతుంది. సో ఆ విధంగా విగత భీహి బ్రహ్మచారి వ్రతే స్థిత. భాష్యకారులు ఏమంటారో చూద్దాము. కించ ప్రశాంతేతి ప్రశాంతాత్మా ప్రకర్షేణ శాంత ఆత్మా అంతఃకరణం యస్య సోయం ప్రశాంతాత్మా. పూర్తిగా శాంతించిన అంతఃకరణము కలవాడు, పూర్తిగా శాంతమైన అంతఃకరణము కలిగి ఉండాలి. అంటే పృథివీ ఆకాశము ఏకమైపోతున్నా కూడా
అలజడి ఆందోళన లేకుండగా నిబ్బరంగా శాంతంగా ప్రసన్నంగా ఉండే అంతఃకరణం, అది ధైర్యం. అంతఃకరణము యొక్క బలం మనోబలం అంటారు. మనస్సు యొక్క బలం ఏమిటి? అలజడి ఆందోళన చేసి, హడావిడి చేసి, గెంతులేసి, వేళ్ళని తిట్టి, వాళ్ళ మీద అరిచి, కర్ర పుచ్చుకుని, నలుగురిని కొట్టి, అది కాదు మనోబలం. అది శరీర బలము కాదు, మనోబలము కాదు. మనోబలం ఏమిటి? తనకు ప్రతికూల పరిస్థితులు ఎన్ని వచ్చినా కూడా, అలాగ పర్వతము తుఫాన్ వచ్చినప్పుడు పర్వతం ఎలా ఉంటుంది? అలాగా చెక్కు చెదరకుండా నిలిచి ఉంటుంది. ఆ విధంగా తుఫానును ఎదుర్కొనే పర్వతంలాగా అలా దృఢంగా మనస్సు ఎవరిదైతే ఉంటుందో, అటువంటి ప్రశాంతమైన మనస్సే బలమైన మనస్సు. మనోబలము అంటే ప్రశాంతమైన మనస్సుకే మనోబలం. కోపంతో గెంతులు వేసే మనస్సులు, మనస్సు ఆ కోపము మనస్సుకి బలం కాదు, అది అది వీక్నెస్. అది చాలామంది అనుకుంటారు, చాలా కోపంగా ఉండటం అది మనస్సుకి శరీరానికి బలం అనుకుంటారు. అది బలం కాదు, అది అది రోగం, వ్యాధి అది. కాబట్టి అక్కడ శంకరులు ప్రకర్షణ శాంత అంటున్నారు. మామూలు మామూలు శాంతి సరిపడదు. ఇంకా ఎలాంటి శాంతి ఉండాలంటే, ఇంకా చెక్కు చెదరని శాంతి ఒకటి అంతఃకరణంలో నెలకొని ఉండాలి. ఆత్మ అంటే సచ్చిదానంద ఆత్మ కాదు, అంతఃకరణము అని అర్థం. కాబట్టి శాంతి ఎలా నెలకొంటుంది? ఇప్పుడు పాఠం చెప్తుంటే సైలెంట్గా ఉండాలి. పిన్ డ్రాప్ సైలెన్స్ అంటారు. ఆ సైలెన్స్ ఎలా వస్తుంది? మనం ఎక్కడైనా మార్కెట్ నుంచి ఎక్కడి నుంచైనా తోసుకుని తీసుకురావాలా సైలెన్స్ని? ఎలా వస్తుంది సైలెన్సు? సైలెన్స్కి భంగాన్ని కలిగించే అంశాలు ఏవైతే ఉంటాయో వాటిని తొలగిస్తే ఏం మిగులుతుంది? సైలెన్స్ మిగులుతుంది. మీలో మీరు మాట్లాడుకున్నారనుకోండి, అది సైలెన్స్కి భంగము, అది మానేశారనుకోండి, ఏమవుతుంది? ఏం మిగులుతుంది? సైలెన్స్. కాబట్టి అశాంతిని మనం సృష్టిస్తాం, శాంతిని మనం సృష్టించనక్కర్లేదు. అశాంతిని సృష్టించడం మానేస్తే మిగిలి ఉండేది ఏమిటి? శాంతి. శాంతి స్వతసిద్ధము, అశాంతి ప్రయత్న సాధ్యము. కాబట్టి మీరు ప్రయత్నం చేసి అశాంతిని సృష్టించడం మానేసేస్తే స్వతహాగా మిగిలి ఉండేది శాంతియే. హృదయంలో మానసికమైన అలజడి ఆందోళన పూర్తిగా తగ్గిపోతే ఏం మిగులుతుందో తెలుసునా? ఈశ్వరుడు మిగిలి ఉంటాడు. శిష్యతే శేష సంజ్ఞ అని భాగవతంలో, శ్రీమద్ భాగవతంలో. సో మనస్సులో ఉన్నటువంటి అధ్యారూపములు, మనస్సు సృష్టించినటువంటి అధ్యారూపములన్నిటినీ నిషేధి నేతి నేతి అని నిషేధం చేసేస్తే ఏది మిగిలి ఉంటుందో ఆ సచ్చిదానంద ఆత్మ మిగిలి ఉంటుంది. దానికే శేష అని పేరు, అదే దేవుడు. శిష్యతే శేష సంజ్ఞ. అదేవిధంగా అశాంతి హేతువులు ఎన్నైతే ఉంటాయో వాటిని అన్నింటినీ గుర్తుపట్టి మీరు తొలగించి అవతల పారేస్తే ఇక మిగిలిది ఏమిటి? శాంతియే. సైలెన్స్, పీస్, శాంతి. ఇప్పుడు కర్మకాండలో మీరు ప్రవేశిస్తే అక్కడ శాంతిరస్తు, పుష్టిరస్తు, తుష్టిరస్తు, వృద్ధిరస్తు అని అలా మొదలు పెడతారు. శాంతి కావాలి, శాంతితో సరిపడదు, సంతోషం కావాలి, అది సరిపడదు, వృద్ధి కావాలి, అంటే అంటే ప్రోగ్రెస్, బాగా డెవలప్మెంట్ కావాలి, ఇంకో ఆయుర్వస్తు, ఆరోగ్య వస్తు, ఇది కావాలి, అది కావాలి, లిస్ట్ అలా పెరుగుతుంది. వేరాజ్ వేదాంతంలో ఏం కావాలి? శాంతిరస్తు, ఇంకేం కావాలి? శాంతిరస్తు, ఇంకేం కావాలి? శాంతిరస్తు. ఓం శాంతి 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 అంతే కావాలి, ఇంకేముంది? నన్ను ఎవరో అడిగారు, మీరు ఏం చేస్తారని అడిగారు. నేను మూడు పనులు చేస్తానని చెప్పాను. ఏమిటి మూడు పనులు? మొదటి పని బ్రహ్మ విద్య, రెండో పని బ్రహ్మ విద్య, మూడో పని బ్రహ్మ విద్య అని చెప్పారు. అంటే ఇప్పుడు ఎన్ని పనులు చేస్తున్నట్టు? సో అదేవిధంగా ఓం శాంతి శాంతి శాంతి. మాకు ఎన్ని కావాలి? శాంతి కావాలి, ఇంకేం కావాలి? శాంతి కావాలి, ఇంకేం కావాలి? శాంతి కావాలి. చూసారా కర్మకాండకి జ్ఞానకాండకి ఎంత తేడా ఉందో. కాబట్టి హృదయంలో శాంతిని చాలా ప్రేమగా స్వాగతించి నిలబెట్టుకుని మనం ధ్యానంలో ముందుకు వెళ్ళాలి. శాంతికి చాలా విలువని జీవితంలో ఇవ్వడం నేర్చుకోవాలి. జీవన మూల్యములు అంటారు, జీవితపు విలువలు అని అంటారు. మన జీవితంలో ఈ విలువలన్నీ కూడా చాలా తప్పుగా ఉంటాయి. ఉదాహరణకి మనకి క్లాస్ ఉందనుకోండి, క్లాసుకి మీరు ఎంత విలువ ఇస్తున్నారు అనే దాన్ని బట్టి ఉంటుంది. ధనానికి ఎంత విలువ ఇస్తున్నారు, భోగాలకు ఏం విలువ ఇస్తున్నారు, సంసారమునందలి ఆసక్తికి ఎంతటి విలువ ఇస్తున్నారు,
క్లాస్కి ఏం విలువిస్తున్నారు. దట్ డిటర్మిన్స్ ది క్వాలిటీ ఆఫ్ ది స్టూడెంట్. ఇప్పుడు యూనివర్సిటీలో చదువుతున్న విద్యార్థి క్లాసుని ఎగ్గొట్టి ఇక్కడికి అక్కడికి వెళ్ళాడంటే వాడికి క్లాసు మీద ఉన్న విలువ ఎంతటిది మనకి తెలుసుకోవాలి. సో అంటే జీవన మూల్యములు అంటే ఎలా ఉంటాయి. కాబట్టి అధ్యాత్మ సాధకుడు జీవితంలో శాంతికి పెద్ద పీట వేయాలి, మొట్టమొదటి స్థానాన్ని ఇవ్వాలి. శాంతి, శాంతి అంటే ఊళ్ళో వాళ్ళందరూ ఇంకా మాట్లాడద్దు, ఇంట్లో వాళ్ళు మాట్లాడద్దు అది కాదు, తన మనస్సు శాంతముగా ఉండవాలి. అంచేతనే వేదాంత పాఠానికి ముందు వెనకాల ఓం శాంతి 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 పాఠము అని అంటారు. శాంతిని స్థిరం చేసుకుని హృదయంలో ఆ తర్వాతనే వేదాంత పాఠము. కాబట్టి శాంతి అంచేతన త్యాగరాజస్వామి శాంతము లేక సౌఖ్యము లేదు. సో కాబట్టి దేవుడు ఎప్పుడైనా కనపడి నీకేం కావాలా అని అడిగితే శాంతిని విమ్ము, శాంతి రస్తు, మాకు శాంతి కావాలి, ఇంకా ఇంకేం అక్కల, అది ఒక్కటి చాలు. అంతటి విలువని ఇచ్చిన రోజుని శాంతి సహజంగానే సిద్ధిస్తుంది. ఎందుకంటే శాంతి సహజ సిద్ధము, స్వతసిద్ధము, దానిని చెడగొట్టడం మానేస్తే సరిపడుతుంది. ప్రశాంతాత్మా విగత భీహి, భాష్యకారులు విగత భీహి విగత భయ, భయం ఉండకూడదు, భయం ఉండకూడదు, జీవితంలో భయపడకూడదు, ఎవరికి భయపడకూడదు. ధర్మం ఫెయిర్గా ఉండాలి. ఇప్పుడు పోలీస్ స్టేషన్కి నడిచి వెళ్తున్నాను అనుకోండి, పోలీస్ స్టేషన్ చూసి నా పక్క సందులో గడిపోయి ఇంకో చోట నుంచి వెళ్ళాడంటే అర్థమేంటి, భయపడుతున్నాడు కదా, ఎందుకు భయపడాలి. అలాగే దేవుడి దగ్గర ఎందుకు భయపడాలి అంటే మనం ఏదో తప్పు పని చేస్తున్నాం అనమాట, ఏదో లంచం ఏదో పుచ్చుకుంటున్నాం అనమాట. లంచం పుచ్చుకునేవాడు భయపడుతూ బతుకుతాడు, వాడు బతుకంతా భయపడుతూ ఉంటాడు. ఎవరైనా తలుపు తట్టారనుకోండి, అయ్యి బాబు యాంటీ కరప్షన్ బ్యూరో వాళ్ళు వచ్చారేమో అనుకుంటారు. ఈ మధ్యన యాంటీ కరప్షన్ బ్యూరోలో ఒకళ్ళు లంచం పుచ్చుకుంటూ పట్టుబడ్డాడు, ఇప్పుడు ఏం చేస్తారని మీరు, యాంటీ కరప్షన్ బ్యూరో వాడు లంచం పుచ్చుకుంటూ పట్టుబడ్డాడు, రామ రామ. సో ఎనీవే భయం ఉండకూడదు, నిర్భయంగా ఉండాలి. భయం ఉండకూడదు అంటే పొగరుమూతగా ఉండాలని చెప్పాడు స్వామీజీ అనుకున్నారు, నేను అలా చెప్పలేదు. నేను ఏమంటున్నానంటే తప్పు పనికి భయపడాలి కానీ తప్పు పని చేసే ముందు భయపడాలి, అంటే చేయకూడదు అని అభిప్రాయం. అంతేగాని అనవసరపు దేవుడికి భయపడకూడదు. దేవుడికి ఎందుకు భయపడాలి, పోలీసుకి ఎందుకు భయపడాలి. ఇప్పుడు పోలీసుని చూడగానే సపోజ్ కొన్ని ఉరికిపడ్డారనుకోండి, అంటే అర్థం ఏంటి. సో గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడుముకున్నాడని సామెత ఒకటం, అలా ఉండకూడదు, అటువంటి పరిస్థితి రానివ్వకూడదు. మనం ఎలా ఉండాలంటే ధర్మబద్ధమైన జీవితాన్ని గడుపుతూ ఉండాలి. ఎట్టి పరిస్థితులలోనూ ధర్మాన్ని ఉల్లంఘించనే రాదు. తర్వాత కామనలు ఎప్పుడైతే మనస్సు నిండా పేరుకొని ఉంటాయో ఆ హృదయంలో భయము గట్టిగా ఉంటుంది. ఎందుకంటే మీరు ఒక కామన వచ్చింది అంటే ఈ కామన సిద్ధిస్తుందో సిద్ధించదో అనే భయంతో బాటుగా వస్తుంది. డిజైర్ ఫాలోడ్ బై ఫియర్. కామనలు లేని మనస్సులో భయానికి తావే ఉండదు. కాబట్టి విగత భీహి విగత భయ. తర్వాత లక్షణం బ్రహ్మచారి వ్రతే స్థిత. అంటే గృహస్థులు గృహస్థులందరూ ఇప్పుడు బ్రహ్మచారులు అయిపోమనే అది కాదు అభిప్రాయం. అసలు బ్రహ్మచారి అనే పదాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి సందర్భాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు స్టూడెంట్స్ ఉన్నారనుకోండి, వాళ్ళకి బ్రహ్మచర్యం అంటే ఏమిటి, వాళ్ళు ఈ ప్రేమ దోమ మొదలైన మాటలన్నీ కట్టుబెట్టి కేవలము అధ్యయనానికే పూర్తి శ్రద్ధను కలిగి ఉండుట, అది స్టూడెంట్స్కి బ్రహ్మచర్యం. గృహస్థుకి బ్రహ్మచర్యం ఏమిటి, తన భార్య ఎందు పూర్తి ప్రేమను కలిగి ఉండుట, ఇతర వేరు వేరు వేషాలు ఏమి లేకుండా భార్యతోటి ప్రేమగా జీవించుట, అది గృహస్థుకి బ్రహ్మచర్యం. వానప్రస్థుకి బ్రహ్మచర్యం ఏమిటి, తను తన భార్య ఈ ఇల్లు వకిలి ఈ సంసారపు గొడవలు వీటన్నింటికీ దూరంగా ఒక చోట తపస్సు చేసుకుంటూ ధ్యానం చేసుకుంటూ శాస్త్రాన్ని అధ్యయనం చేసుకుంటూ బ్రతుకుట, అది వానప్రస్థుకి బ్రహ్మచర్యం. సన్యాసికి బ్రహ్మచర్యం ఏమంటే తను ఏకాంతంలో ఏకాకిగా ఒంటరిగా ధ్యాననిష్ఠుడే, సమాజానికి అవసరమైన సేవను సమాజానికి చేస్తూ ఆ విధంగా ఒంటరిగా ఏకాకిగా, ఒంటరిగా అంటే దుఃఖంతో కాదు ఏకాంతము నుండి ఆనందంగా జీవించటం, ఇది సన్యాసికి బ్రహ్మచర్యం. కాబట్టి బ్రహ్మచర్య శబ్దానికి కూడా ఆ సందర్భాన్ని బట్టి అర్థం మారుతుంది.
అలాగే బ్రహ్మచారి అంటే బ్రహ్మచరతి, ఇది బ్రహ్మచారి. బ్రహ్మ అంటే వేదమును చరతి, అధ్యయనము చేయుచున్నాడు. వేదాన్ని అధ్యయనం చేసే వాడికి ఏ నియమాలు అయితే ఉంటాయో, ఈ ధ్యాన నిష్ట కావాలనుకున్న సాధకుడు కూడా ఆ నియమాలని తన జీవితంలోకి తెచ్చుకోవాలి. సాధారణంగా మానవుల యొక్క మన సమాజంలో దృష్టికోణం ఎలా ఉంటుందంటే, నాలెడ్జ్ జ్ఞానానికి మనం ఎక్కువ విలువ ఇవ్వం. ఇప్పుడు మీరు సమాజంలో దృష్టి ఎలా ఉందో చూడండి. అసలు ఒక్కసారి సమాజం అంటే మనమే, మీరు నేను సమాజం. ఇప్పుడు పిల్లలు చదువులో ఉన్నాయి, చదువుకి ఏ కోర్సు చదువుతావురా అంటే ఏం చెప్తాడు, కంప్యూటర్ ఇంజనీరింగ్ చదువుతానంట. ఎందుకు కంప్యూటర్ ఇంజనీరింగ్ ఎందుకు చదవాలరా, పోనీ ఎలక్ట్రికల్ చదవకూడదా, సివిల్ చదవకూడదా అంటే, అదే ఎలక్ట్రికల్ చదివితే ఉద్యోగం చిన్నది వస్తుంది, సివిల్ చదివితే ఉద్యోగం రాకపోవచ్చు, కంప్యూటర్ చదివితే ఉద్యోగం పెద్దది వస్తుంది, బోల్డ్ డబ్బు సంపాదించవచ్చు అని వీడు 10వ తరగతిలో ఇది చదువు. కాబట్టి అంటే ఏంటి, జ్ఞానానికి విలువ ఇచ్చినట్టయిందా? జ్ఞానం అనేది ఊరికే ఒక మెట్టు. మన విలువ అంతా దేని మీద ఉంది? ధనం మీద ఉంది. ఈ ధనం ఎందుకు నీకు అంతంత ధనం ఎందుకు? ఇప్పుడు నెలకి 100,000 రూపాయలు చేత ఎందుకు ఏం చేస్తావు? 100,000 రూపాయలు రోజుకి భోజనానికి ఎంత ఖర్చు అవుతుంది? నెలకు 100,000 రూపాయలు జీతం ఎందుకు అంటే భోగాలు కావాలి. అంటే మన ఫోకస్ అంతా అర్థకామాల మీద ఉంది తప్ప జ్ఞానానికి విలువేమి ఇచ్చినట్టయింది. మనం జ్ఞానానికి విలువ ఇవ్వటం లేదు జీవితంలో. జ్ఞానానికి విలువ ఇవ్వడం అంటే యూనివర్సిటీలో చేరితే జ్ఞానానికి విలువ ఇచ్చినట్టు కాదు. అర్థకామాలనైనా తిరస్కరించి వాటి కోసం కాకుండా జ్ఞానమునందలి దృఢమైన ప్రేమతో జ్ఞానాన్ని అభ్యసిస్తే అది యథార్థమైన విలువ ఇచ్చినట్టు అవుతుంది. కాబట్టి సపోజ్ వాడికి హిస్టరీ అంటే ప్రీతి అనుకోండి, ఉద్యోగం మాట దేవుడు ఎరుగు, నేను ఎంఏ హిస్టరీలో జాయిన్ అయ్యి 2 ఏళ్ళు హిస్టరీ శుద్ధంగా చదువుకుంటాను అంటే వాడు దాని మీద వాడికి ప్రీతి ఉన్నట్టు లెక్క. తర్వాత ఉద్యోగం మాట తర్వాత చూడొచ్చు, ముందు చదువుకున్నప్పుడు చదువుకోవడమే. పూర్వం వాళ్ళు వేదం చదువుకునేవాళ్ళు, వేదం చదువుకుంటే ఉద్యోగమే ఉండేది. ఇప్పుడు ఇంకా అసలు వేదం చదువుకుంటే, ఇప్పుడు వేదం చదువుకోకర్లేదు, వేదం 1 ఏడాది చదువుకుని 4 మంత్రాలు నోటుకు తెచ్చుకుని హైదరాబాద్ వస్తే బోల్డ్ అంత సంపాదించవచ్చు. ఆ రోజుల్లో వేదం చదువుకున్న వాడికి ఏ సంపాదన ఉండేది కాదు. అయినా కూడా వాళ్ళు మరి వేదం చదువుకున్నారా లేదా? పైగా వాళ్ళు రూల్ పెట్టుకున్నారు, నిష్కారణైన బ్రాహ్మణైన షడంగో వేదోధ్యేయ జ్ఞేయశ్చ, వేద అధ్యేయ జ్ఞేయశ్చ. ఏ కారణము, ఏ హేతువు, ఏ లక్ష్యం, ఏ కారణము పెట్టుకోకుండా నిష్కారణంగా నీవు షడంగ వేదాధ్యయనం చెయ్యాలి అని రూల్ పెట్టుకున్నారు. అలా దాని అర్థం ఏంటంటే జ్ఞానానికి అంత విలువ జీవితంలో వాళ్ళు ఇచ్చారు అని అర్థం. అగో అటువంటి నిష్ట సాధకుడికి ఆత్మజ్ఞానం విషయంలో ఎప్పుడు కలుగుతుందో అప్పుడే వాడి యొక్క అంతరంగ వికాసము, ఆత్మ సాక్షాత్కారము వైపు అడుగులు పడుట మొదలవుతుంది. బ్రహ్మచారి వ్రతే స్థిత. సాధారణంగా మనకి సమాజంలో జనులు పురాణ కాలక్షేపానికి అలవాటు పడుంటారు. పురాణ కాలక్షేపం ఉంటాయి, ఇప్పుడు రామాయణం ఆయన చెప్తూ ఉంటాడు, మనం వింటూ ఉంటాం. రాముడు ఎక్కడ ఉన్నాడు, మీరు ఓ గంట బయటికి వెళ్ళి వచ్చినా ఇంకా రాముడు అడవిలోనే ఉంటాడు, ఎక్కడికి వెళ్ళి అడవిలోనే ఉంటాడు. సపోజ్ మీరు 4 క్లాసులు వరుసగా మానేశారనుకోండి, 4 క్లాసుల తర్వాత మళ్ళీ వచ్చారనుకోండి, రాముడు ఎక్కడ ఉంటాడు? ఇన్ ది ఫారెస్ట్, ఫారెస్ట్లోనే ఉంటాడు. అండ్ ఆయన రామాయణం నేను వచ్చేవాడిని క్లాసులకి ఇంకా నడుస్తున్నాను, ఇంకా నడుస్తుందండి, నేను గత నెలలో రాలేకపోయానండి, మళ్ళీ వద్దాం అనుకుంటున్నాను. అవును, నేను వచ్చినప్పుడు రాముడు అడవిలో ఉన్నాడు, ఇప్పుడు ఎక్కడ? ఇప్పుడు కూడా రాముడు ఎప్పుడూ అడవిలోనే ఉంటాడు. కాబట్టి రాముడు అడవిలోకి బయటకు వచ్చేటంటే ఇంక రామాయణం ఉండదు, అవైలబుల్ అవైలో అసలు. కాబట్టి ఈ పురాణ కాలక్షేపం, పురాణానికి వెళ్ళడం, ఇక్కడ చేతులు ఆడించుకుంటూ వెళ్ళిపోతుంది. మీరేం పుస్తకం పట్టుకోవాలా ఏమన్నానా? వెళ్ళదా, మీ పుస్తకం ఆయన పట్టుకోకర్లేదు, పుస్తకం ఆయన పట్టుకుంటాడు. ఇంత లావు పొడుగు ఇంత పొడుగు పుస్తకం ఆయనే పట్టుకుంటాడు, మనం ఎందుకు పట్టుకోవడం? ఆయన పట్టుకుంటాడు, వెళ్తాం. ఎక్కడో మూల కన్వీనియంట్గా ఫ్యాన్ కింద గోడవారో ఏదో కన్వీనియంట్ ప్లేస్ చూసుకుని కూలబడ్డాం. కూలబడి అలాగా నిరాసక్తంగా ఆ చెవుల్ని, ఆ మనస్సుని దానికి అప్పచెప్పడం. చెవులు విన్నంత వింటాయి, మనస్సుకి పట్టుకున్నంత పట్టుకుంటుంది. ఈ లోపల అయిపోయారనగానే తీర్థ ప్రసాదాలు మాత్రం పకడ్బందీగా తీసుకురావటం. ఎందుకంటే మన అకౌంట్లో పడిపోవాలి, పుణ్యం అకౌంట్లో పడిపోవాలి. అంటే తీర్థ ప్రసాదాలు మాత్రం పకడ్బందీ చెప్పుకుని మళ్ళీ ఇంటికి వచ్చేయటం. ఇదండి శ్రవణం అంటారో, దాన్ని శ్రవణం అంటారు, దాన్ని కాలక్షేపం అంటారు. కాలక్షేపం అంటే ఏమిటో తెలుసిన,
కాలమును ఖర్చు పెట్టుట, అందుకు ఉపయోగపడుతుంది. దీన్ని స్పిరిచువల్ ఎంటర్టైన్మెంట్ అని అంటారు. అది కాదు శాస్త్రాధ్యయనం అంటే, అది కాదు బ్రహ్మచర్యం అంటే. స్టూడెంట్ అలా ఉంటాడు, ఇప్పుడు స్టూడెంట్ అలా ఉన్నాడు అనుకోండి కాలేజీలోను, ఏ వాడికి ఏమో చదువు వస్తుంది, అలా ఉండకూడదు. మీరు శాస్త్రాన్ని అధ్యయనం చేయాలంటే మీరు పుస్తకం ఉండాలి మీ చేతిలో. నేను మీ అందరి గురించి అంటలేదు, శాస్త్రం గురించి చెప్తున్నాను, మీరేమీ చింత చేయకండి. సో మీ దగ్గర పుస్తకం ఉన్న చోటు ఉంది, లేని చోటు లేదు, నేను మీ గురించి చెప్పట్లేదు, జనరల్గా చెప్తున్నా. శాస్త్రాన్ని అధ్యయనం చేసి వాడి లక్షణం ఏంటండి, పుస్తకం చేతిలో ఉండాలి అసలు. ఇప్పుడు మీ అబ్బాయి, మీ కుర్రాడు యూనివర్సిటీకి ఏ నోట్స్ ఏమీ లేకుండా యూనివర్సిటీకి వెళ్తున్నాడు అనుకోండి, మీకు ఏమనిపిస్తుంది, ఏమిట్రా ఎక్కడికి వెళ్తున్నావు, సినిమాకి వెళ్తున్నావా కాలేజీకి వెళ్తున్నావా, కాలేజీకి వెళ్తున్నావు. మరి ఏమిటి చేతిలో పుస్తకం ఏం లేదంటే వాడు ఏం చేస్తాడంటే ఆ నోట్స్ ఇలా సగానికి మడతబెట్టి బ్యాక్ పాకెట్లో పెట్టి అతి ఇదిగో అని చూపిస్తాడు. అది లక్షణం అది అసలు